మనిషి తన జీవితంలో ఎన్నో రకాల వింతలను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ వింతలకు ఎంత వెతికినా సమాధానాలనేవి దొరకవు. రాత్రి పగలు అనేవి మనిషి దినచర్యలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. రాత్రంతా మనుషులు హాయిగా నిద్రిస్తారు, పగలంతా మనుషులు తమ తమ పనులతో బిజీగా గడిపేస్తారు. అయితే ఈ కాలం అనేది పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా సాగుతోంది? ఎందుకు ఒకేసారి రెండు పగలలు రెండు రాత్రులు వరుసగా రావు? అంతేకాకుండా రాత్రి పగలు అనేవి చిన్నగా పెద్దగా ఎలా ఏర్పడుతున్నాయి? సంవత్సరంలో ఋతువులు వరుసగా పర్ఫెక్ట్గా ఎలా వస్తున్నాయి? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఎలా రాగలుగుతున్నాయి? కానీ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భూమిపై ఉండే ఒక్క ప్రాంతంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. ఈ ప్రశ్నలకు అన్ని సమాధానాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పగలు రాత్రులు ఎలా ఏర్పడతాయో ముందుగా తెలుసుకుందాం. అంతరిక్షంలో భూమి అనేది గుండ్రంగా గోళాకారంలో ఉంది. సూర్యునికి దూరంగా సూర్యుని గురుత్వాకర్షణ పరిధిలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి స్వయంగా ప్రకాశించలేదు, సూర్యుడి ద్వారానే భూమిపై వెలుతురు పడుతుంది. అందుకే భూమిపై ఉండే ప్రజలు సూర్యుణ్ణి ఓ దైవంలా పూజిస్తారు. సూర్యుని వల్లనే భూమిపై జీవకోటి మనుగడ సాగిస్తోంది. సూర్యుడు అనేవాడే లేకుంటే కనీసం మనిషి తాగటానికి మంచినీళ్లు కూడా భూమిపై దొరకవు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే భూమిపై ఉండే నీరు మొత్తం మంచుగడ్డల రూపంలో ఉంటుంది. సూర్యుడు భూమి నుండి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ దూరం భూమికి సరిగ్గా సరిపోయింది. ఇలా ఉండటానికి జీవకోటికి మహాభాగ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రగ్రహం సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంది. కాబట్టి శుక్రగ్రహంపై మానవుడు జీవించటానికి కావలసిన వాతావరణం లేదు. ఇకపోతే అంగారక గ్రహం సూర్యునికి దూరంగా ఉంది. అందుకే అంగారక గ్రహంపై చలి చాలా ఎక్కువ. ఇక మనం పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి అని గమనిస్తే, సూర్యుడి వెలుతురు పడిన భాగాన్ని పగలు అని చెప్పొచ్చు. భూమికి మరోవైపు వెలుతురు పడకపోవటం వల్ల చీకటి ఉంటుంది, ఆ భాగాన్ని రాత్రి అని చెప్పొచ్చు. అసలైన ప్రశ్న ఏంటంటే, పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు ఎలా ఏర్పడుతున్నాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. సైన్స్ పరంగా చెప్పాలంటే భూమి పరిభ్రమణం చెందుతుంది. ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి తిరిగేటప్పుడు భూమిపై వెలుతురు పడిన భాగంలో పగలు, వెలుతురు పడకుండా చీకటిగా ఉండే భాగంలో రాత్రి ఏర్పడుతుంది. ఈ వీడియోలో భూమి పరిభ్రమణం చెందడం గమనిస్తే రోజులో సగం పగలు, సగం రాత్రి ఉంటుంది. భూమి ఆగకుండా పరిభ్రమణం చెందుతూనే ఉండటం వల్ల పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలనేవి వరుసగా ఈ విధంగా ఏర్పడుతూనే ఉంటాయి. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు అంటారు. మరి పగలు రాత్రిల్లో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడతాయో తెలుసా? సూర్యుని చుట్టూ ఉండే దీర్ఘ వృత్తాకార కక్షలో భూమి తిరుగుతూ ఉంటుంది. భూమిపై వెలుతురు సమాంతరంగా పడినప్పుడు పగలు రాత్రి అనేవి సమానంగా ఉంటాయి. అయితే భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు 66/2 డిగ్రీల కోణంలో వాలినట్టుగా పరిభ్రమణం చెందుతుంది. అయితే సంవత్సరంలో జూన్ 21న అధిక కోణంలో భూమి వాలి పరిభ్రమిస్తూ కక్షలో తిరుగుతుంది. ఈ కారణం వల్ల జూన్ నెలలో భూమి ఉత్తరాగోళంలో ఎక్కువ సమయం పగలు, తక్కువ సమయం రాత్రి ఉంటుంది. భూమి దక్షిణ గోళంలో తక్కువ సమయం పగలు, ఎక్కువ సమయం రాత్రి ఉంటుంది. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి భూమి యొక్క దక్షిణ గోళం సూర్యుని వైపుకు వాలినట్టుగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పగలు, తక్కువ సమయం రాత్రి ఏర్పడుతుంది. ఇక ఉత్తర గోళంలో తక్కువ సమయం పగలు, ఎక్కువ సమయం రాత్రి ఏర్పడుతుంది. మార్చి 21, సెప్టెంబర్ 23న భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు సమానంగా చంద్రుడి వైపు వాలినట్టుగా ఉండటం వల్ల రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయి. భూమి యొక్క ధృవాల గురించి చర్చించుకుంటే, ఈ వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అనేవి భూమి ధృవాల వద్ద ఏర్పడతాయి. భూమి ఉత్తర ధృవం మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు సూర్యుడి వైపే ఉంటుంది. ఇక దక్షిణ ధృవం సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21 వరకు పగలు, రాత్రులు సమానంగా ఏర్పడతాయి. ఇక ఋతువులు కూడా సమానంగానే వస్తూ ఉంటాయి. భూమిపై ఋతువులు ఎలా మారుతూ ఉంటాయని పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం అనేవి రావటం జరుగుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగటానికి 1 సంవత్సర సమయం పడుతుంది. ఒకసారి పూర్తిగా తిరగటానికి దాదాపుగా 365 రోజుల సమయం పడుతుంది. ఈ సమయాన్నే 1 సంవత్సరంగా నిర్ధారించారు.
ఈ పరిభ్రమణంలో భూమి యొక్క అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి. సెప్టెంబర్ 21 సూర్యకిరణాలు భూమిని సమాంతరంగా తాకుతాయి. అదే జూన్ 21కి వస్తే 23 డిగ్రీల కోణంతో భూమిపై ఉండే కర్కాటక రేఖపై సూర్యకిరణాలు నేరుగా పడతాయి. సెప్టెంబర్ 23కి వచ్చేసరికి సూర్యకిరణాలు లంబ దిశలో భూమిపై పడతాయి. అదే సెప్టెంబర్ 22నైతే 33.5 దక్షిణ భాగంలో ఉండే మకర రేఖపై సూర్యకిరణాలు పడతాయి. ఈ పరిభ్రమణం వల్ల మార్చిలో వసంత ఋతువు, జూన్లో గ్రీష్మ ఋతువు, సెప్టెంబర్లో శరద్ ఋతువు, డిసెంబర్లో శిశిర ఋతువులు వస్తాయి. భూమి యొక్క దక్షిణ గోళార్ధంలో ఋతువులు ఏ విధంగా ఉంటాయంటే, వేసవి కాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి అనేది తక్కువ సమయం ఉంటుంది. అదే శీతాకాలానికి వస్తే పగలు తక్కువ సమయం ఉంటుంది, రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఇక వసంత ఋతువు, శరద్ ఋతువులలో రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయి. మధ్యాహ్నం సూర్యకిరణాలు లంబంగా పడతాయి, సూర్యకిరణాలు వాలినట్టుగా పడతాయి. అందుకనే మధ్యాహ్నం మన నీడ అనేది చాలా తక్కువగా ఏర్పడి సాయంత్ర సమయాలలో నీడ అనేది పొడవుగా ఏర్పడుతుంది. ఇక గ్రీష్మ ఋతువులో మనిషి నీడ చిన్నగా ఏర్పడుతుంది, శిశిర ఋతువులో మనిషి నీడ పొడవుగా ఏర్పడుతుంది. మరొక విషయం ఏంటంటే, సూర్యోదయం సమయంలో వేడి అనేది తేలిగ్గా ఉంటుంది. సూర్యుడి వైపుకు భూమి తిరిగే కొద్దీ వేడి అనేది పెరుగుతూ పోతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత భూమి సూర్యుడి నుండి వెనుక వైపుకు తిరుగుతూ ఉన్న దాదాపుగా 2 గంటల వరకు కూడా వేడి అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భూమిపై ఏర్పడ్డ వేడి వాతావరణంలో కాసేపు అలాగే ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కూడా దాదాపు 2 గంటల వరకు వేడి అనేది ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యాస్తమం ప్రారంభం అవుతుందో అప్పటి నుండి వేడి అనేది తగ్గటం మొదలవుతుంది. ఇక చివరికి వాతావరణం చల్లబడిపోతుంది. అర్ధరాత్రి అయ్యేసరికి చలి అనేది విపరీతంగా పెరుగుతుంది. ఋతువులను గమనిస్తే జూన్ నెలలో వేడి తక్కువగా ఉండటం వల్ల జూలై నెలలో వేడి అధికంగా ఉంటుంది. డిసెంబర్ వల్ల జనవరి నెలలో చలి అధికంగా ఉంటుంది. ఇవే రాత్రి పగలు ఏర్పడటానికి ప్రధానమైన కారణాలు. అదేవిధంగా భూమిపై ఋతువులు క్రమంగా మారుతూనే ఉంటాయి.